हैदराबाद दारुणं चोटु चेसुकुंది सरूर नगर गवर्नमेंट कॉलेजीलो वाश्रूम उंडडंतो विद्यार्थिनुलु अष्ट कष्टालु पडुतुन्नारु चिवरिकी पीरियड्स राकुंडा टाबलेट्लु वेसुकुंटुन्नारु मंचि नीळ्ळु तागिते एक्कड बात्रूम की वेळ्ळाल्सि वस्तुंदेमो अनुकुंटू तागडं मानेस्तुन्नारु టాయిలెట్ సౌకర్యం కల్పించాలంటూ కాలేజీ విద్యార్థుల ధర్నాకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ చెప్తారు. నుమాన్, విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతోందా? అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ నరేష్, గత రెండు రోజులుగా కూడా ఏదైతే హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఇటు బీజేపీ నేతలు కూడా వారికి మద్దతుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో సాక్షాత్ విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం సవితాయింద్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో సరూర్ నగర్ లో ఉన్నటువంటి కళాశాలలో పరిస్థితి ఏ విధంగా ఉందనేది వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. సో దీని మీద సర్వత్రా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఏదైతే కళాశాలలో విద్యార్థులు అయితే ముఖ్యంగా ఈ టాయిలెట్ సదుపాయం లేకపోవడంతో పీరియడ్స్ రాకుండా కూడా టాబ్లెట్స్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఎక్కడ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుందని, అసలు రోజంతా వాటర్ రాకుండా ఉంటున్నాము, క్లాసులు జరిగే టైంలో కానివ్వండి, అసలు లంచ్ అవర్స్ లో కానివ్వండి, అసలు తాము టాయిలెట్ కు వెళ్ళడానికి కూడా ఏ విధంగా అవకాశం లేదు. మొత్తం దాదాపు 1000 మంది స్టూడెంట్స్ కి సంబంధించి ఒకే ఒక టాయిలెట్ రూమ్ ఉందని కూడా అక్కడ ప్రధానంగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సో టాయిలెట్స్ లేని కారణంగా సో తాము చాలా మంది విద్యార్థులు అమ్మాయిలు అయితే కాలేజ్ కి రానటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందని కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అమ్మాయిలు అయితే ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ సరూర్ నగర్ డివిజన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గత 2-3 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీని మీద ఇప్పటి వరకు మాత్రం విద్యాశాఖ అధికారులు ఎలాంటి స్పందన లేదు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అదేవిధంగా విద్యార్థులు కూడా కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరుగుదొడ్డు లేకపోవడం, టాయిలెట్స్ లేకపోవడంతో హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సరూర్ నగర్ లో ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ నుమాన్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. నిన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిల్లలు ధర్నా చేయడానికి కారణం ఈ టాయిలెట్, అమ్మాయిలు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్లు వాడడానికి కారణం ఈ టాయిలెట్. ఈ టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుంది, దీనికి తలుపులు లేవు, ఇందులో నీళ్లు లేవు అని చెప్పి అమ్మాయిలు నీళ్లు కూడా తాగడం మానేశారు. దానికి కారణం ఈ టాయిలెట్. ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉంది, అక్కడ 1000కి పైగా విద్యార్థులు ఉన్నారు. అమ్మాయిలకు అబ్బాయిలకి కలిపి ఒకటే టాయిలెట్, కానీ దానికి సరిగ్గా తలుపు లేదు, అందులో సరిగ్గా నీళ్లు రావు. ఇది గత 2 నెలలుగా మేము దీన్ని ట్రేస్ చేస్తున్నాము. అలాగే సబితా ఇంద్రారెడ్డి గారికి దీనిపైన లెటర్ కూడా రాయడం జరిగింది. తక్షణమే ఒక మహిళా మంత్రిగా మీరు దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి దీనికి నిధులు కేటాయించాలని లెటర్ కూడా రాయడం జరిగింది. అలాగే అమ్మాయిల వ్యక్తిగత సమస్యలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము అని కూడా కోరడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి ప్రాసెస్ జరగలేదు. కాబట్టి నిన్న పిల్లలు దీనిపైన ధర్నా చేశారు. చేసి ధర్నా చేసిన తర్వాత అక్కడికి వచ్చిన డిఈఓ గారు 1 వారం రోజుల టైం అడిగారు. 1 వారం రోజులలో గల ఒకవేళ అక్కడ టాయిలెట్స్ ఏమీ అరేంజ్ చేయలేదు, ఇంకా ఏమి ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు అని అనిపిస్తే నేను నా సొంత నిధులతో అక్కడ టాయిలెట్ ని నిర్మిస్తాను.